బ్యాక్ టు న్యూస్. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి పూర్వ వైభవం వస్తోంది. ఐదేళ్లుగా ముళ్ల కంపలు, శిథిలమైన రోడ్లు, ఆగిపోయిన భవనాలతో నిర్మానుష్యంగా మిగిలిపోయిన అమరావతికి పట్టిన గ్రహణం వీడిపోయింది. గతంలో అమరావతి రాజధాని నిర్మాణాన్ని వైసీపీ సర్కార్ పూర్తిగా పక్కన పెట్టి విధ్వంసం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతికి మంచి రోజులు వచ్చాయి. రాజధాని నిర్మాణ పనులను పరుగులు పెట్టించేలా సీఎం చంద్రబాబు ముందుకు వెళుతున్నారు. రాయపూడిలో అమరావతి నిర్మాణ పనులను ఆయన పునఃప్రారంభించారు. ఈ నేపథ్యంలో అసలు అమరావతి నిర్మాణానికి తొలి అడుగులు ఎలా పడ్డాయి, తరువాత క్రమంలో ఎలాంటి పరిణామాలు జరిగాయనే దానిపై మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి స్పెషల్ రిపోర్ట్. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని, ప్రతి ఆంధ్రుడు సగర్వంగా చెప్పుకునే రాజధాని. 2014లో ఆంధ్రప్రదేశ్ను రాజధాని రైలు రాష్ట్రంగా నాటి ప్రభుత్వాలు ముక్కలు చేసింది. కానీ అప్పట్లో ఏర్పడినటువంటి చంద్రబాబు సర్కార్ అమరావతి రాజధానిని ఏర్పాటు చేసి ప్రపంచ దేశాలు ఇటువైపు చూసే విధంగా పెద్ద ఎత్తున నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. కానీ ప్రభుత్వాలు మారాయి, పాలకులు మారారు, రాజధాని అమరావతి నిర్మాణం ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ఐదేళ్ల పాటు నిర్వీర్యమైనటువంటి అమరావతి మళ్ళా నేడు ఎన్డీఏ ప్రభుత్వంలో పునర్నిర్మాణం దిశగా అడుగులు వేసింది. నాటి నుంచి నేటి వరకు అమరావతిలో చేటు చేసుకున్నటువంటి పరిణామాలేంటి, భవిష్యత్తులో జరగబోయే పరిస్థితులు ఏంటి, ఈరోజు మహా న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన దేశంలోనే అత్యంత బాధాకరమైనటువంటి, భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు విభజించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ విభజనలో మాత్రం ఆంధ్రప్రదేశ్తో అన్యాయం జరిగింది. నాడు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏకపక్షంగా రాజధాని లేని రాష్ట్రాన్ని కోరుకున్న వారికి మేలు జరిగే విధంగా, బయటికి వెళ్ళే వారికి ఇబ్బంది కలిగే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది. 2014లో నాడు పార్లమెంట్లో జరిగినటువంటి పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కు ఎటువంటి ఆర్థిక విసులుబాటు లేదు, రాష్ట్రానికి కావలసినటువంటి రాజధాని లేదు. అదేవిధంగా విభజనలో చోటు చేసుకున్నటువంటి, అప్పట్లో రాజధానిలో నిర్మాణాలు జరిగినటువంటి అనేక కట్టడాలపై కనీస హక్కులు లేవు. 10 ఏళ్ళు మాత్రం ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ ప్రకటించినప్పటికీ కూడా ఆ తర్వాత చోటు చేసుకున్నటువంటి అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2014 దాదాపుగా ఏడాదిన్నర కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హైదరాబాద్ నుంచి అన్నీ వదులుకుని ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. అయితే అప్పట్లో జరిగినటువంటి ఎన్నికలలో తిరిగి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు ఒక పెను సవాల్గా మారింది. అప్పట్లో కేంద్రం వేసినటువంటి శ్రీకృష్ణన్ కమిటీ అనేక ప్రాంతాల్లో పర్యటించి అనేక అధ్యయనాలు చేసిన తర్వాత అప్పటి ప్రభుత్వం చంద్రబాబు ఏర్పాటు చేసినటువంటి సబ్ కమిటీతో సమీక్షలు నిర్వహించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కృష్ణానదికి అభిముఖంగా ఏదైతే పచ్చని పంటలకు పున ప్రాంతమైనటువంటి అమరావతి ప్రాంతంలో రాజధాని ఏర్పాటు మేలని చెప్పేసి అప్పట్లో ప్రభుత్వం భావించింది. ఎందుకంటే 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాజధానికి మధ్యలో ఉన్నటువంటి ప్రధాన నగరాలుగా పేరుగాంచినటువంటి అటు విజయవాడ, ఇటు గుంటూరు మధ్య ప్రాంతంలో ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణం అయితే కనుక రాష్ట్ర ప్రజలందరికీ కూడా మధ్యస్థంగా ఉంటుంది, అన్ని విధాలా బాగుంటుందనే ఒక భావన అనేక అంశాలు పరిశీలించిన తర్వాత, టెక్నికల్గా అన్ని అధ్యయనం చేసిన తర్వాత, ఈ ప్రాంతంలో ల్యాండ్ కోసం సమీక్షించిన తర్వాత రాష్ట్ర రాజధాని అమరావతి బెటర్ అనే ఒక భావనకు రావడం జరిగింది. ఆ తర్వాత అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం, కేంద్ర ప్రభుత్వం నోటిఫైడ్ జరిగింది. అయితే రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి ఎలాంటి పనులు చేయాలి, నిర్మాణానికి ఎంత భూమి కావాలి, రాష్ట్ర రాజధాని ఎలా ఉండాలి, ఇటువంటి అనేక అంశాలపై అత్యంత ముందు చూపునటువంటి వ్యక్తి, విజనరీ నేతగా ఉన్నటువంటి, నాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అనేక అంశాలు పరిశీలించిన తర్వాత ప్రపంచ దేశాలు కూడా ఇటువైపు చూసే విధంగా ప్రతి ఆంధ్రుడు గర్వించేదగ్గా ఒక మంచి రాజధాని నిర్మించాలి, ఐకానిక్ టవర్స్ తోటి ఉండాలి, చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండాలి, గ్రీన్ ఫీల్డ్ రాజధాని ఉండాలన్న ఒక భావనతోటి అనేక అధ్యయనాలు అనేక దేశాలు పరిశీలించిన తర్వాత, అనేక ఆర్కిటెక్ట్ను సంప్రదించిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణానికి ఒక సుదీర్ఘమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేశారు.
అందులో భాగంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ల్యాండ్ పూలింగ్ సిస్టమ్. ఈ ల్యాండ్ పూలింగ్ సిస్టంలో ఏదైతే కృష్ణానది పరివాహక ప్రాంతం వెంబడి ఉన్నటువంటి ఇటు తుళ్ళూరు, మందడం, ఉద్దండరాయపాలెం, రాయపూడి అనేక గ్రామాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పంట పొలాలు, వాణిజ్య పంటలు పండే ప్రాంతం ఇది. నది వెంబడి ఉన్నటువంటి నల్లని రాగినేల పంటలకు పెట్టింది పేరు ఉన్నటువంటి ప్రాంతంలో అప్పటికి అనేక వాణిజ్య పంటలు, అరటి, తామలపాకు, మొక్కజొన్న, ఉల్లిపాయ, ఫ్లవర్స్, సన్ఫ్లవర్ అలాంటి ఎన్నో పంటలు పండేటువంటి ఒక విశాలమైనటువంటి ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా భూసేకరణకు నాడు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అనూహ్యంగా ప్రభుత్వ ప్రకటనకు, ప్రభుత్వం చూపించినటువంటి చొరవకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా దగ్గర 29,880 మంది రైతులు ముందుకొచ్చి సుమారు 36,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్లో ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. ఆ ల్యాండ్ పూలింగ్లో ఇచ్చినటువంటి భూమిని అంతా కూడా ప్రభుత్వం తీసుకున్న తర్వాత 2014 నుంచి 2019 వరకు రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అనేక ప్రయోజనాలు పొందిన తర్వాత, అనేక సంస్థలతో చర్చించిన తర్వాత, అనేక ఆర్కిటెక్ట్ డిజైనర్స్తో జాతీయ స్థాయి అంతర్జాతీయ డిజైనర్స్తో చర్చించిన తర్వాత, లండన్కు చెందినటువంటి అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి, ప్రాధాన్యత కలిగినటువంటి నార్మల్ పోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ అనే ఒక ఆర్కిటెక్టర్స్కి ఇచ్చినటువంటి డిజైన్ బాగుందని భావించి అక్కడ ఉన్నటువంటి ఐకానిక్ బిల్డింగ్స్ కావచ్చు, వారు వేసినటువంటి సీడ్ క్యాపిటల్ కావచ్చు, భవిష్యత్తు తరాలకు అవసరమైనటువంటి ఏర్పాట్లు కావచ్చు, అవన్నీ కూడా నాటి ప్రభుత్వ పెద్దలకు మేలుగా అనిపించడంతో ఆ రోజు ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నటువంటి నార్మల్ పోస్టర్ ఇచ్చినటువంటి ఒక డిజైన్ని ఫైనల్ చేసి అమరావతి రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా, ఆర్థికపరమైన అంశాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా, అప్పటికి ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి, కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి దేశ ప్రధాని నరేంద్ర మోడీని తీసుకొట్టి ఉత్తండరాయపాలెంలో రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అన్ని ప్రాంతాల నుంచి మట్టి నీరు తీసుకొచ్చారు, అన్ని నదుల నుంచి నీరు తీసుకొచ్చారు. ఒక ప్రాముఖ్యత కలిగిన అమరావతి అంటే ఒక చారిత్రాత్మక నేపథ్యం ఉన్నటువంటి పేరు కనుక ఆ పేరుకు తగ్గట్టుగానే రాజధాని నిర్మాణం జరగాలి, రాజధాని యొక్క ప్రాముఖ్యత పెరగాలని ఆ విధంగా నభూతో నభవిష్యత్ అన్నట్టుగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో, దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనుకున్న వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో ఆర్థిక పరమైన అంశాలన్నింటినీ కూడా అధిగమించి భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. అప్పట్లోనే వెలగపూడిలో సచివాలయం ఇమీడియట్లీగా నిర్మించారు, అసెంబ్లీ కోసం అసెంబ్లీ భవనాన్ని కూడా నిర్మించారు. ఇలా 1x1 నిర్మాణాలు స్టార్ట్ అయ్యి, దీంతోపాటుగా శాశ్వత కట్టడాలకు సంబంధించి హైకోర్టు భవనం అవ్వచ్చు, లేకపోతే ఆ మినిస్టర్స్ క్వార్టర్స్ అవ్వచ్చు, ఇతరత్ర భవనాలు కూడా నిర్మాణం మొదలయ్యాయి. అయితే నిర్మాణాలు మొదలైన కొద్ది రోజులకే ప్రభుత్వాలు మారాయి, పాలకులు మారారు, అమరావతి రాజధాని నిర్మాణంకు బ్రేక్ పడింది. దాదాపుగా 2014 నుంచి 2019 వరకు రాజధాని ఏర్పాటులో కానీ, రాజధాని నిర్మాణంలో కానీ తీసుకున్నటువంటి అనేక కీలకమైనటువంటి నిర్ణయాలకన్నిటికీ చెక్ పడింది. అజరామరంగా ప్రకాశించవలసినటువంటి అమరావతికి రాజకీయ గ్రహణం పట్టింది. అమరావతి నిర్మాణం పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. మళ్ళా రాజకీయ గ్రహణం వీడిన తర్వాత అమరావతి పునర్నిర్మాణం వైపు వడివడిగా అడుగులు వేసింది. అయితే నాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు 2047 విజన్తో అమరావతి నిర్మాణానికి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక రూపొందించారు. దాదాపుగా సిఆర్డిఏ, క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీని ఒకటి ఏర్పాటు చేసి సుమారు 4 జిల్లాల పరిధిలో, 58 మండలాల పరిధిలో ఈ సిఆర్డిఏ నిర్మించి ఇందులో సుమారుగా 8,600 చదరపు కిలోమీటర్ల యొక్క భూమిని దీని కిందకి తీసుకురావడం జరిగింది. ఈ సిఆర్డిఏ పరిధితో పాటుగా 217 చదరపు కిలోమీటర్లు ఆ పరిధిలో ఉన్నటువంటి భాగంలో కోర్ క్యాపిటల్ నిర్మాణానికి ఒక ప్రణాళిక సిద్ధమైంది. కోర్ క్యాపిటల్తో పాటుగా ముఖ్యంగా కూడా ప్రభుత్వ నిర్మాణాలకు సంబంధించి కానీ, ప్రభుత్వ పరిపాలనా విభాగాలకు సంబంధించి కానీ సీడ్ క్యాపిటల్ అంటే క్యాపిటల్కి అత్యంత కీలకమైనటువంటి విభాగం ఏదైందో అందుకు సంబంధించి 16.9 చదరపు కిలోమీటర్ల విభాగాన్ని దానికి కేటాయించడం జరిగింది. ఈ రకంగా క్యాపిటల్ నిర్మాణానికి సంబంధించి భూ కేటాయింపులు ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికతో మళ్ళా అడుగులు వేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎట్టకేలకు ఏదైతే కోర్ క్యాపిటల్కి సంబంధించినటువంటి అంశంలో
రాయపూడి ప్రాంతంలో రాయపూడి గ్రామ పరిధిలో ఉన్నటువంటి ముఖ్యంగా కూడా కృష్ణానది పరవళ్ళు తొక్కేటువంటి కృష్ణానది అభిముఖంగా ఉన్నటువంటి భూభాగం నుంచి ఏదైతే రాయపూడిలో ప్రస్తుతం హైకోర్టు పరిపాలన జరుగుతున్నటువంటి భూభాగం వరకు కూడా సుమారు 16.9 చదరపు కిలోమీటర్ల భూభాగంలో ఈ యొక్క ప్రభుత్వ రంగ నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాన్ని కేటాయించారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా ఏదైతే కోర్ క్యాపిటల్లో ప్రభుత్వ అనుబంధానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ కావచ్చు, అదేవిధంగా మంత్రుల క్వార్టర్స్ కావచ్చు, ముఖ్యంగా వీటితో పాటుగా 2014-2019 భూకాలంలో నిర్మించినటువంటి ఐకానిక్ టవర్స్ ఏదైతే మనకు ప్రస్తుతం విజువల్స్లో కనిపిస్తున్నటువంటి ప్రాంతం ఉందో ఇది ఐఏఎస్ ఐపీఎస్లు నివసించే విధంగా దాదాపుగా 60 అంతస్తులు అంటే సారీ 6 టవర్స్ ఇక్కడ నిర్మాణం జరిగింది. చూస్తున్న 6 టవర్స్ నిర్మాణం జరిగి మరొక సంవత్సర కాలం పాటు కనుక ప్రభుత్వం అధికారులు వీటన్నిటినీ పూర్తి చేసి ఐఏఎస్లకు ఐపీఎస్లకు మంత్రులకు వీటి కేటాయించేవారు. కానీ అప్పట్లో పాలకులు మారడంతో ఒక్కసారిగా కూడా వీటన్నీ కూడా నిలిచిపోవడం జరిగింది. ఏదైతే మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ నిర్మాణాల కాడించి ఇలా మనం రైట్ సైడ్ అంటే రాయపూడి గ్రామం వైపు వెళ్తే కనుక మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ప్రధానంగా ఇప్పుడు ఏదైతే మనకు కనిపిస్తున్నటువంటి ఖాళీ ప్రదేశం ఉందో ఇదంతా కూడా కోర్ క్యాపిటల్ కేటాయించినటువంటి భూమిగా మనం చూడొచ్చు. ఈ కోర్ క్యాపిటల్లోనే అంటే ఇక్కడి నుంచి దాదాపుగా 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ వెళ్తే కనుక దాదాపుగా అక్కడ ప్రస్తుతం హైకోర్టు భవనం ఉంది, హైకోర్టు నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ హైకోర్టు నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే ఒక భవనంలో హైకోర్టు కొనసాగుతూ ఉంటే దానికి కుడివైపున కొత్తగా కూడా ఒక హైకోర్టుకి సంబంధించి ఒక ఐకానిక్ భవన నిర్మాణం కొనసాగుతుంది. హైకోర్టు భవన నిర్మాణాన్ని చేర్చి కొంత ముందుకు వచ్చిన తర్వాత దగ్గర 4 టవర్స్ 60 అంతస్తులు ఉంటాయి. ఆ 4 టవర్స్లో కూడా సచివాలయ నిర్మాణం ఉంటుంది. ఇదే రాజధానికి అత్యంత కీలకమైనటువంటి టవర్స్గా భావించాలి. ఎందుకంటే ఈ 60 అంతస్తుల్లో కూడా సచివాలయానికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పరిపాలనా విభాగాలు ఏదైతే ముఖ్యమంత్రి ఛాంబర్ ఉంటుంది, ముఖ్యమంత్రి ఛాంబరు అంటే అక్కడ ఉన్నటువంటి 4 నిర్మాణాల పైభాగంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటుంది. ఆ ముఖ్యమంత్రి కార్యాలయం పైన హెలిప్యాడ్ కూడా ఉంటుంది. దానికి దిగువ భాగన సచివాలయం, ఆ సచివాలయానికి దిగువ భాగన ఏదైతే ప్రభుత్వ రాష్ట్ర కార్యాలయాలు ఉంటాయి, హెడ్ క్వార్టర్స్ అంటాం. ఆ హెడ్ క్వార్టర్స్తో పాటుగా ప్రభుత్వ అనుబంధ విభాగాలన్నీ కూడా ఉంటాయి. ఆ విధమైనటువంటి టవర్స్ అత్యంత కీలకమైనటువంటి కోర్ క్యాపిటల్లో ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రుల ఛాంబర్సు, మంత్రులకు సంబంధించినటువంటి సచివాలయం, ఐఏఎస్ అధికారుల యొక్క నిర్మాణాలు, ఐపీఎస్ అధికారుల కార్యాలయాలతో పాటుగా హెడ్ క్వార్టర్స్ కూడా ఇక్కడే ఉంటాయి. అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిపాలన విభాగం అంతా కూడా జరిగే ఒక టవర్స్, ఆ టవర్స్ని స్థితిచేయడం జరిగింది. దాని తర్వాత కొంత ముందు భాగంకి వచ్చిన తర్వాత మంత్రులకు సంబంధించినటువంటి క్వార్టర్సు, అదేవిధంగా ఇతరత్ర విభాగాధిపతులకు సంబంధించినటువంటి క్వార్టర్స్తో పాటుగా మరికొన్ని డీజీపీ కార్యాలయం కావచ్చు, గవర్నర్ కార్యాలయం కావచ్చు, లేకపోతే ఇతర ముఖ్య కార్యనిర్వహణ కార్యాలయ నిర్మాణం అంతా కూడా జరుగుతుంది. ఇదంతా కూడా ఏదైతే మనం రాయపూడి గ్రామంలో హైకోర్టు భవనం నుంచి ఇప్పుడు కృష్ణానది అభిముఖం వరకు చెప్పుకున్నటువంటి ఈ ప్రాంతంలో 16.7 చదరపు కిలోమీటర్ ప్రాంతంలో ఈ నిర్మాణం జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల నిర్మాణాలు పూర్తయ్యాయి, మంత్రులకు సంబంధించినటువంటి గృహ సముదాయాలు పూర్తయ్యి, మరికొన్ని విభాగాలకు సంబంధించినటువంటి గృహ సముదాయాలు కూడా పూర్తయ్యి. అయితే పూర్తి స్థాయిలో పూర్తయ్యే సమయంలో కొన్ని అనివార్య కారణాల వల్ల రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అమరావతి క్యాపిటల్ నిర్మాణం ఆగిపోయింది. అయితే మళ్ళా పునర్నిర్మాణం జరుగుతూ మొదలైనప్పటికీ కూడా ఏదైతే ప్రస్తుతం గత ప్రభుత్వంలో దాదాపుగా కూడా క్యాపిటల్ నిర్మాణానికి 100 కోట్లు అవుతుందని ఒక ప్రచారం జరిగినప్పటికీ కూడా ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం గతంలో మేము రాజధాని నిర్మాణానికి 47 వేల కోట్లతోటి అంచనాలు తీసుకున్నాము, ఆ రకంగా 47 వేల కోట్లతో నిర్మాణాలు పూర్తి చేసేవాళ్ళం, కానీ ఒక దుష్ప్రచారం అయితే జరిగిందని చెప్పి ఒక భావన అయితే వినిపించింది. అయినప్పటికీ కూడా 5 ఏళ్ల జాప్యం వల్ల ఎస్టిమేషన్స్ పెరగటం వల్ల అదనంగా మరొక 7 వేల కోట్లు అంటే ప్రస్తుతం 52 వేల కోట్ల నిర్మాణంతో ఏదైతే కోర్ క్యాపిటల్ నిర్మాణం పూర్తి చేయబోతున్నామని చెప్పడం జరిగింది కూడా. ఇది కూడా మళ్ళా కొత్తగా ఏదైతే ఆర్కిటెక్ట్ని తీసుకురావటం, డిజైన్లు చేయడం అంతా సమయాభావం కనుక ఏదైతే ప్రపంచ స్థాయిలోనే ప్రముఖ ఆర్కిటెక్టర్గా గుర్తొందినటువంటి లండన్కు చెందినటువంటి నార్మల్ పోస్టర్ గతంలో ఇచ్చినటువంటి డిజైన్స్ ఆధారంగానే ఈ నిర్మాణాలను కూడా పూర్తి చేయాలని భావించారు. ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి సంబంధించి వడివడిగా అడుగులు వేస్తుంది. ముఖ్యంగా కూడా కోర్ క్యాపిటల్ ప్రభుత్వ పరిపాలనకు సంబంధించినటువంటి నిర్మాణాలు పూర్తి చేస్తే కనుక క్యాపిటల్కి ఒక రూపం వస్తుంది,
దీని తర్వాత ఆ ప్రాంతంలో ఏదైతే 2017 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఆ మహానగరాన్ని అభివృద్ధి చేయాలి, ఆ మహానగరంలో ఒక పట్టణమైన వాతావరణం వచ్చే విధంగా తీర్చిదిద్దితే కనుక అమరావతి ప్రపంచ దేశాలు దృష్టి ఇటు పడే విధంగా ఆ యొక్క రాజధాని నిర్మాణం ఉంటుందని ఒక భావన అయితే ఒక ప్రభుత్వం సంకల్పిస్తుంది, ప్రభుత్వం ఆ దిశగానే అడుగులేస్తుందంటలో ఎటువంటి సందేశం లేదు. అయితే రానున్న రోజుల్లో అమరావతి ఖచ్చితంగా కూడా ఒక ప్రకాశవంతమైనటువంటి మహానగరంగా వెలుగొందుతుందనేది భావన అయితే కనుక పలువురు వ్యక్తం చేస్తున్నారు.